శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యని పోలాల అమావాస్య అంటారు. సంతానం లేని వారు ఈ వ్రతం ఎలా చేయాలి, వ్రత నియమాలేంటి, వ్రత కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మహిళలు ఎంతో ఇష్టంగా చేసే మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మి వ్రతం ప్రత్యేకంగా సౌభాగ్య సంపద కోసం నిర్దేశించబడిందైతే, ఈ పోలాల అమావాస్య వ్రతం సంతానం లేనివారు సంతాన సంరక్షణ కోసం నిర్దేశించబడింది. పెళ్ళై చాలా కాలంగా సంతానం కలుగని స్త్రీలు, సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తారు. అసలు ఈ వ్రత కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం పిల్లలమర్రి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్మార్త పండితుడు ఉండేవాడు. ఆయనకు 7 మగపిల్లలు. అందరికీ పెళ్లిళ్ళై కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్ద కోడళ్ళు 6 పిల్లలు పుట్టారు. కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం, వెంటనే చనిపోతుండడం జరిగేది. అలా 6 జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికి ఆ 6 పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు. అందుచేత సుగుణ అంటే వారికి చాలా కోపం, సూటిపోటి మాటలతో బాధించేవారు. 7 సుగుణ మరోసారి గర్భవతి అయింది. ఈసారి సుగుణకు పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడళ్ళు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై మృత శిశువును కంది. ఈ సంగతి తోడి కోడళ్లకు తెలిస్తే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచి తన తోడి కోడళ్లతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రిని ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది. అప్పటికీ బాగా చీకటి పడింది. ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలేరమ్మదేవి సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది. సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పోలేరమ్మదేవి జాలిపడి, సుగుణ బాధపడకు, నీ పుత్రుల సమాధుల దగ్గర వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలు అని చెప్పి మాయమైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గర వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తన తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వారిని దగ్గర తీసుకొని వారిని వెంట పెట్టుకుని ఇంటికి వచ్చి జరిగిందంతా తన తోడి కోడళ్లకు చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరించింది. ఈ వ్రత విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్య నాడు చేసుకోవాలి. పూజ చేసే చోట గోమయంతో అలికి వరిపిండితో అందమైన ముగ్గు వేసి ఒక కందమొక్కను అక్కడ ఉంచి పసుపు కొమ్ము కట్టిన 4 అక్కడ ఉంచి ముందుగా వినాయకుడు పూజించి ఆ తర్వాత ఆ కందమొక్కలోకి మంగళగౌరీదేవిని కానీ సంతాన లక్ష్మీదేవిని కానీ ఆవాహన చేసి షోడచోపచారాలతో అర్చించి 9 పూర్ణంబూర్లు ఆమెకు నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత బహుసంతానవతి అయిన పెద్ద ముత్తైదువును పూజించి కొత్త చీర రవికల గుడ్డ పెట్టి నైవేద్యం పెట్టని 9 పూర్ణంబూరెలు ఒక తోరాన్ని ఆమెకు వాయనంగా సమర్పించి దీవెనలు అందుకోవాలి. ఆ తర్వాత ఒక తోరాన్ని కందమొక్కకు కట్టి మరొకటి తను మెడలో కట్టుకొని మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మెడలో కట్టాలి. అలా చేస్తే ఆమె సంతానం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో 10 పాటు చల్లగా ఉంటారు. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణ బూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు మన పూర్వీకులు. కనుక మాతృత్వం కోరుకునే ప్రతి స్త్రీ ఈ వ్రతాన్ని ఆచరించి సంతాన సౌభాగ్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.